ఏ హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ కృష్ణ, కేసీఆర్ రైతుని ఇస్తాం. సో ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చాను. సో ఇది మేము ఆల్మోస్ట్ ఎకరన్నర మిర్చి తోట వేయడం జరిగింది. ఆ మిర్చి తోటలో యశస్విని ప్లస్ ఇంకా సంగీత అని చెప్పేసి రెండు వెరైటీస్ వేయడం జరిగింది. సో మాకు ఫస్ట్ క్రాప్ మంచిగానే వచ్చేది. సో రెండో క్రాప్కి వచ్చేసరికి మాత్రం మొత్తం అంతా నల్లి అటాక్ అయిపోయి, ఎర్ర నల్లి నల్ల నల్లి అటాక్ అయిపోయి, సో ఈ విధంగా రావడం జరిగింది. మేము చూస్తున్నారు కదా, చెట్లన్నీ ఆకులన్నీ ముడత పట్టిపోయేసి మొత్తం బ్లాకిష్ అయిపోయేసి, సో ఈ విధంగా ఉండడం జరిగింది. చూస్తున్నారు కదా మీరు. సో ఇక అంటే ఎలాంటి హోప్స్ మాకు లేకుండా ఉండే దీనిపైన, అసలు పంట అక్కడికి వస్తుందా రాదా అని చెప్పేసి ఒక దానిలో ఉండేసి ఇక నీళ్ళు పెట్టడం కూడా మానేసాం. మానేశాక నా ఫ్రెండ్ అయినటువంటి భిక్షం సలహా మేరకు, సో అతనికి ఒకసారి వీడియో తీసి పంపించడం జరిగింది. సో పంపించాక అతను చెప్పాడు, గ్రేసియా అండ్ హనాబి రెండు ఒకసారి స్ప్రే చేయి. స్ప్రే చేసిన తర్వాత సో కొంచెం డిఫరెన్స్ కనబడుతుంది. దెన్ ఆ తర్వాత నెక్స్ట్ బాక్సర్ ఒకసారి 2 డోసెస్ ఇవ్వడం క్రాప్ సెట్ అవుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో తను చెప్పిన విధంగానే, సో ఈ విధంగా ఉన్న తోట ఆల్మోస్ట్ మీకు ఒకటే డోస్ తీసుకు, ఒక ఎకరానికి సరిపోయే డోస్ మాత్రమే తీసుకున్నాం. అంటే పనిచేస్తుందా పనిచేయదా ఏంటి అని చెప్పేసి మా నాన్న అనేసరికి నేను కూడా కొంచెం ఇంట్రెస్ట్ చూపించలేదు. సో వాళ్ళకి ఏంటంటే అబ్వియస్లీ ఖచ్చితంగా పనిచేస్తుందని చెప్పేసి అంటే మనం చెప్పొచ్చు, కానీ నాకు కూడా ఒక డౌటే ఉండే దానికోసం అని చెప్పేసి. సో మా నాన్న ఏదైతే చెప్పిండో దాని ప్రకారమే ఒక ఎకరానికి డోస్ తీసుకోవడం జరిగింది. సో డోస్ తీసుకొని ఫస్ట్ గ్రేషియా అండ్ హనాబి రెండు స్ప్రే చేసాము. రెండు స్ప్రే చేశాక సో డిఫరెన్స్ చూడవచ్చు మీరు ఇంతకుముందు ఉన్న దానికొని, సేమ్ మా తోటలోనే. సో దానికొని దీనికి మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. సో ఇప్పుడు చూడండి, గ్రేసియా హనాబి ఫస్ట్ డోస్ ఇచ్చడం జరిగింది. ఇచ్చాక ఒక 5-6 డేస్ తర్వాత సో ఫస్ట్ డోస్ బాక్సర్ స్ప్రే చేసాము. బాక్స్ స్ప్రే చేసిన తర్వాత సో అప్పుడు డిఫరెన్స్ కనబడుతుంది. సో గ్రో అవ్వడం కానీ ఆ కొమ్మలు రావడం కానీ ఆల్మోస్ట్ అప్పుడు ఏ విధంగా ఉండను. సో దాంతో కంపేర్ చేస్తే ఇప్పుడు కంపల్సరీ ఖచ్చితంగా చెప్పొచ్చు, నేను గుణమీ చేసుకుని చెప్పొచ్చు ఖచ్చితంగా పెరిగిందని చెప్పేసి. అదేవిధంగా పూత కూడా రావడం మీరు చూడండి ఒకసారి, పూత కూడా చూడొచ్చు మీరు. సో నాకు అనిపిస్తుంది ఒక మల్లెపూల తోటలాగా కనబడతా ఉంది నాకు ఇది. సో ఖచ్చితంగా ఈ గ్రేషియా ప్లస్ హనాబి అండ్ బాక్సర్ 2 డోసెస్ ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా పనిచేయడం జరిగింది. సో ఇప్పుడిప్పుడే పూత కూడా రావడం ప్లస్ గ్రోత్ కూడా కనబడతా ఉంది మనకు, మీరు చూడవచ్చు. సో కొమ్మలు కూడా ఇప్పుడిప్పుడే చిన్నగా పిందలు అవ్వడం జరుగుతూ ఉంది. ఒక్కొక్క చెట్టుకు మినిమం ఒక 60-70 వరకు ఫ్లవర్స్ వస్తున్నాయి కానీ, సో ఇప్పుడే జస్ట్ పిందలు రావడం జరిగింది. మేము ఫస్ట్ ఏప్రిల్ మొదటి వారము అంటే ఆల్మోస్ట్ థర్డ్ రోజు గ్రేషియా అండ్ హనాబి స్ప్రే చేయడం జరిగింది. సో దాన్ని స్ప్రే చేసిన తర్వాత 1 వీక్ అంటే 10th రోజు ఫిబ్రవరి 10th బాక్సర్ ఫస్ట్ డోస్ వేసాము. ఫస్ట్ 2 డోస్ కొట్టాము, దాని తర్వాత 1 వీక్కి సెకండ్ డోస్ వేయడం జరిగింది. సో మీరు చూడవచ్చు మా వెనకాల బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక మల్లెపూల తోట, అంటే కూత మాత్రం సూపర్గా వస్తుంది. మేము ఫస్ట్ స్టెప్లో ఫస్ట్ క్రాప్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా కొన్ని మందులు వాడడం వల్ల మనకు సెట్ అయిపోయింది, కానీ సెకండ్ క్రాప్ మాత్రం మొత్తం గజ్జిలాగా వచ్చేసి ఆకుము దగ్గరగా అయిపోయేసి అసలు ఎలాంటి హోప్స్ లేకుండా ఉండే. సో అలాంటి టైంలో నా బెస్ట్ ఫ్రెండ్ భిక్షం సలహా మేరకు స్ప్రే చేయడం జరిగింది. సో దాని రిజల్ట్ ఇప్పుడు ఇది మీరు చూడవచ్చు. సో నేను ఒకసారి బ్యాక్ కెమెరా పెట్టేసి చూపిస్తాను మీకు. సో ఆల్మోస్ట్ మేము ఏదైతే ఎకరానికి తోడ డోసెస్ వాడినామో ఎకరం అంతా కూడా ఇట్లా ఉంది. ఎకరం తోట అంతా కూడా మీరు చూడవచ్చు ఇప్పుడు ఏదైతే
ఆల్మోస్ట్ ఆల్ మాకు అప్పుడు జస్ట్ ఇక్కడ వరకే ఉండేది గ్రోత్. దాని తర్వాత స్ప్రే చేశాక ఇదంతా పెరగడం జరిగింది. సో ఇప్పుడు కొంచెం ముందలు పూత కూడా కొంచెం పిందెలుగా మారుతూ ఉంది, మీరు చూడవచ్చు. తోటంతా ఆల్మోస్ట్ మేము ఎక్కడైతే స్ప్రే చేసామో ఆ స్ప్రే చేసినదంతా కూడా సో ఈ విధంగానే సెట్ కావడం జరుగుతుంది. సెకండ్ క్రాప్ మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉంది. పూతంతా కూడా పిందగా మారుతూ ఉంది. ఏ చెట్టుకు అంటే ఈ ఒకవేళ ఈ పూతంతా ఒకవేళ దక్కిందనుకోండి సో ఆల్మోస్ట్ మనకు ఒక చెట్టుకు ఒక హాఫ్ కేజీ పైనే వెళ్ళే ఆస్కారం ఉంటుంది. మీరు చూడవచ్చు ఎంత కొంచెం ఎండ కాస్తూ ఉంది. సో మార్నింగ్ అవర్స్ వస్తే ఇంకెక్కువ నాకు చూడవచ్చు. కొంచెం జూమ్ చేస్తా ఉన్నా. ఒక మల్లెపూల తోటలాగానే సో మొత్తం అంత క్రాప్ అంత ఉంది. మీరు చూడవచ్చు జస్ట్ దీని పక్కన మేము ఎక్కడైతే స్ప్రే చేయలేదు అది కూడా ఉంది. ఇది స్ప్రే చేయండి ఆల్మోస్ట్ బ్లాకిష్గా అయిపోయేసి లీవ్స్ కూడా ఆకులు కూడా బ్లాక్ అయిపోయేసి అట్లా గ్రోత్ ఏం లేదు. సో దాని పక్కనే ఇది ఉంది, మీరు డిఫరెన్స్ గమనించవచ్చు. సో అది బ్లాక్ ఇది గ్రీనిష్ ఉండడానికి అసలు చూడడానికి మనసు ఒప్పట్లేదు. అనవసరంగా అప్పుడే తీసుకుంటే అయిపోయేది, ఇంకొక డోస్ తీసుకొని కొట్టేస్తే అయిపోయేది అనే ఫీలింగ్లో ఉన్నాం. మా నాన్న కూడా అదే అంటున్నాడు. మీరు చూడవచ్చు ఆల్మోస్ట్ అసలు ఎక్కడ చూసినా కూడా మేము ఇప్పుడు ఎకరానికి ఏదైతే అక్కడ ఏదైతే డోస్ కొట్టామో సో అదంతా కూడా ఇలాగనే ఉంది. మంచి మల్లెపూల వనం లాగా ఒకవేళ ఇదంతా కూడా సెట్ క్రాప్గా సెట్ అయితే మాత్రం ఎక్కడికక్కడికి తోట పడుకుంటుంది. చూడొచ్చు ఇక్కడ వరకు ఇది ఫస్ట్ క్రాప్ మాకు సెట్ అయిపోయింది. ఇక్కడ ఫస్ట్ క్రాప్ ఇది ఆల్రెడీ ఒకసారి తెప్పించాము. ఈ సెకండ్ క్రాప్ ఇప్పుడు ఏదైతే థర్డ్గా ఉందో ఇది సెకండ్ది, ఇప్పుడు వచ్చేది మాత్రం థర్డ్ స్టెప్. సో అదే పిందెలుగా మారుతూ ఉన్నాయి చూడవచ్చు మీరు చిన్న చిన్న పిందెలు ఇట్లా. సో తోటంతా కూడా ఇట్లానే ఉంది, ఎక్కువ చోట అని చెప్పేసి కాదు. సో ఆల్మోస్ట్ అల్ సెకండ్ క్రాప్ కూడా ఇక్కడ మనకు ఆల్మోస్ట్ అల్ వేరుకోవచ్చు. ఇక్కడ పండుగ అయిపోయింది కానీ ఈ పూత కూలి వాళ్ళని పిలిస్తే వాళ్ళు మొత్తం చెట్టునంతా గజిబి చేస్తారు కాబట్టి అని చెప్పేసి ఉద్దేశంతో అంత ఏం పేయట్లేదు. పూత అంతా కూడా వాళ్ళ పేరు లేకపోతే కొమ్మలంతా ఇరిగిపోతాయి కాబట్టి సో మేము తెంపట్లేదు. ఇప్పుడు ఇది అంతా కొంచెం పిందగా మారిన తర్వాత అప్పుడు చేద్దాము, అప్పుడు కట్ చేసి చేపిద్దామన్నట్టు ఉద్దేశంతో ఉన్నాము. మీరు చూడవచ్చు ఇక్కడ పిందెలు మొత్తం తోటంతా కూడా చూసారు. ఇప్పుడే పిందగా మారుతూ ఉంది. ఇప్పుడు చూడండి మరి కొంచెం పైన వచ్చినది ఆల్మోస్ట్ అల్ ఇది అది 1 ఎకర్ స్ప్రే ఏదైతే స్ప్రే చేసి మీరు కనబడుతుంది చూడండి. అక్కడ నా బ్యాక్లో ఇది కొంచెం గ్రీనిష్ ఉంది, ఆ తర్వాత కొంచెం రెడ్ కలర్లో ఆల్మోస్ట్ అల్ ఎండింగ్ స్టేజ్లో ఉంది అది.
దానికి స్ప్రే చేయలేదు మేము. బాక్సర్ ఇక్కడ కూడా స్ప్రే చేయలేదు దానికి. సో రెండు రోజులలో కూడా ఇక్కడ స్ప్రే చేయలేదు. సో స్ప్రే చేసిన మాత్రం ఇది. స్ప్రే చేసింది చూడండి ఎట్లా గ్రీనిష్గా ఉందో, ఎంత గ్రీనిష్ ఉందో. అంటే ఆకుపచ్చగా లేతగా నిగనిగలాడుతూ ఉంది. ఇక్కడ మనం స్ప్రే చేయంది మన బ్యాక్ ఎండ్లో చూడవచ్చు మొత్తం ఎర్రగా అయిపోయేసి. దాని వెనక మధ్యలో కూడా దాని వెనకలో కూడా మాదే ఉంది. సో అటువైపు గ్రీనిష్, ఇటువైపు గ్రీనిష్, మధ్యలో మాత్రం కొంచెం వదిలిపెట్టేసాము. వదిలిపెట్టిన దాని రిజల్ట్ అది చూడవచ్చు మనం. సో అనవసరం మిస్టేక్ చేసామని చెప్పేసి అనిపిస్తూ ఉంది. సో ఇది ఇప్పుడు ఈరోజు వచ్చేసి 26 ఫిబ్రవరి రోజు మా తోట. ఈరోజు 26 ఫిబ్రవరి 2023లో ఈ విధంగా క్రాప్ సెట్ అవుతూ ఉంది. ఇది యాక్చువల్గా అంటే ఇప్పుడు థర్డ్ క్రాప్ అన్నట్టు. ఇది థర్డ్ క్రాప్. ఇది సెట్ చేయడం కోసము బాక్సర్ రిజల్ట్ అనేది చూస్తూ ఉన్నారు కదా మీరు. ఎంత గ్రీనిష్ ఉందో ఆల్మోస్ట్ అల్ ఇటు మా సైడ్కు ఆల్మోస్ట్ అందరి తోటలు కూడా అయిపోయాయి. ఇప్పటివరకు ఎవరి తోటలో హార్డ్లీ ఉంటే ఒక ఇద్దరు ముగ్గురు ఉండొచ్చు మంచిగా. సో దాంట్లో మాది నెంబర్ వన్ ఇప్పుడు. సో చాలామంది రైతులు అడుగుతున్నాను అంట. సో ఏమంత స్ప్రే చేసావని చెప్పేసి మా నాన్నను. సో అడుగుతామంటే చెప్పాడు మా అబ్బాయి పంపించాడు హైదరాబాద్లో ఉంటాడు. సో అతను పంపించిన మందులు స్ప్రే చేశాను. సో దాని రిజల్ట్ ఇదే అని చెప్పేసి చెప్తుందంట. చూడండి ఎంత మల్లెపూల వనంలాగా పూత. ఇది మాత్రం ఒకవేళ సెట్ అయితే ఈ వచ్చిన పూత వచ్చినట్టు సెట్ అయితే మాత్రం సో 35 కేజీ పక్క. 35 కేజీ అనేది ఒక చెట్టుకు 35 కేజీ అనేది పక్క. కానీ దాంట్లో 50% తీసేసినా కూడా ఒక 1/2 కేజీ అయితే అని చెప్పేసి అనుకుంటున్నాను. 1/2 కేజీ అయితే కంపల్సరీ ఒక్కొక్క చెట్టుకు వెళ్తా అని చెప్పేసి అనుకుంటున్నాను. ఇది ఇప్పుడు మాకు చూస్తున్నారు కదా. ఎందుకంటే నేను ఒక రైతు బిడ్డను. సో రైతుకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయనేది నాకు కూడా తెలుసు. కానీ రైతుకు ఏదైతే పనిచేస్తుందో మందు దాని గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. బికాజ్ ఆఫ్ అంటే ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వల్ల చాలామంది రైతులు ఏంటంటే వాళ్ళ తోటలు వదిలిపెట్టేసారు. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా దారిలో చూసుకుంటూ వచ్చిన మా రిలేటివ్స్ ఉన్నాయి కొంతమంది తర్వాత మా చుట్టుపక్కల వాళ్ళు చూశాను. సో వాళ్ళకు మొత్తం అంతా కూడా మా చూశారు కదా మీ గ్రాసియా హనాబీ ప్లస్ బాక్సర్ ఏదైతే కొట్టిందో ఎట్లయితే ఉందో సో అదేవిధంగా ఉండడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ కొంతమంది అయితే వాటిని కొట్టేసేసి మొక్కజొన్న వేయడం జరిగింది. సో మా నాన్న కూడా అదే అన్నాడు మొక్కజొన్న వేసేద్దాము ఎందుకు అనవసరంగా అని చెప్పేసి అన్నాడు. అప్పుడు నేను ఎందుకో నా ఫ్రెండ్ విక్షమ్కి ఫోన్ చేస్తే మాత్రం చెప్పాడు మీరు ఇది చూడండి ఖచ్చితంగా రిజల్ట్ కనబడుతూ ఉంది అని చెప్పేసి నాకు గట్టిగా చెప్పాడు. చెప్పగానే నేను కూడా సో వై డోంట్ టేక్ రిస్క్ అని చెప్పేసి అనే ఉద్దేశంతో మా నాన్న వద్దన్న కూడా నేనే పంపించిన. పంపించేస్తే దాని రిజల్టే బాక్సర్ రిజల్టే ఇది. బాక్సర్ యాజ్ వెల్ యాజ్ గ్రేసియా హనాబీ దాని రిజల్టే ఇది. సో నేను అనుకుంటున్నా ఖచ్చితంగా ఒక ఎకరానికి అతను చెప్పాను మా ఫ్రెండ్ చెప్పాడు 15 క్వింటాలు అన్నాడు. నేను 15 క్వింటాలు వేసుకోవట్లేదు. ఒక 10 క్వింటాలు కంపల్సరీ వస్తుంది అని చెప్పేసి అనుకుంటున్నా. సో ఈ రోజు కూడా ఆల్మోస్ట్ అందరూ వదిలిపెట్టేసిండ్రు. అందరూ ఎండిపోయాయి. నల్లి అటక్ నల్ల నల్లి తర్వాత ఎర్ర నల్లి తర్వాత మూడు ధర అవ్వడం దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. సో మేము మాత్రం ధైర్యం చేసి ఇది స్ప్రే చేయడం జరిగింది. దాని రిజల్ట్ ఇది. సో అంతేకాకుండా నా రైతులందరికీ కూడా సో నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో సో మీరు ఈ బాక్సర్ యూజ్ చేయవచ్చు. దానివల్ల మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. సో అల్టిమేట్గా మనకు కావాల్సింది దిగుబడి అనేది పెరగాలి. సో ఒక మనకు ఫర్ ఎగ్జాంపుల్కు నొప్పి లేస్తుందని చెప్పేసి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి. సో ఒక నొప్పికి ఇచ్చేది వేరే నొప్పికి ఇచ్చాం మనకు. యాక్చువల్గా కడుపు నొప్పి ఉంది. కడుపు నొప్పి ఇచ్చే ట్యాబ్లెట్ కాకుండా సో ఓల నొప్పులు ట్యాబ్లెట్ లేదు తలనొప్పి ట్యాబ్లెట్ ఇచ్చారనుకోండి. సో అది పనిచేయదు. సో దానికి తగ్గట్టు ఇంకోటి ఇంక ఎక్స్ట్రా నొప్పి వస్తుంది. ఎందుకంటే అసిడిటీ ఫామ్ అవుతుంది. సో దానికోసం ఏదైతే కడుపు నొప్పి ఉందో కడుపు నొప్పి మాత్రమే వేస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో సో మేము కూడా అదే ఫాలో అయ్యాం. ఎందుకంటే నేను ఒక మెడికల్ ఫార్మసీలో చేస్తాను కాబట్టి ఫార్మా కంపెనీలో చేస్తాను కాబట్టి సో ఏ రోగానికి ఏ మందు కొడితే ఎట్లా వస్తుందో సో దాని రిజల్ట్ మా ఫ్రెండ్ విక్షం కూడా ఫార్మాలో చేస్తాడు. సో ఆ రిజల్ట్ ఇది ఎంత బాగా వచ్చిందో. సో నెక్స్ట్ చూస్తున్నాము
सो फ्रेंड्स बाक्सरी अवसर उंटे सो मा फ्रेंड कंपनी नुंडि डैरेक्ट वाल सप्लाई चेस्तुन्नारु बाक्सरी वाळ्ळु सो डैरेक्ट वाल हैदराबाद नुंडि सप्लाई चेस्तुन्नारु सो मीरु कूडा ఒకవేళ ఛాన్స్ ఉంటే చూసుకోండి వాడండి మంచి ఫలితం పొందండి థాంక్యూ